వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. రైతు భరోసా అమలుపై రాష్ట్రంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1,25,000 ప్రశ్నలు అన్నదాతల మెదల్లో తొలుస్తున్నాయి. కౌలు రైతులు అంటూ కలవరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిది ఉత్త కొంగజపమేనా, లేదంటే వాళ్లకు నిజంగానే లబ్ధి చేస్తాడా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కేసీఆర్ హయాంలో చేపట్టిన పథకాల సంగతి దేవుడెరుగు. కాంగ్రెస్ హయాంలో ఒక్క రైతు సంక్షేమంపైనే 1,00,000 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కౌలు రైతుల వ్యవహారం అయితే తేనె తొట్టెలు కదుపుతమేనని నిపుణులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ పెట్టిన రైతు భరోసా పథకం ఆరుగాలం శ్రమించే అన్నదాతల మెదళ్లను తొలుస్తోంది. ఇక కౌలు రైతుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. రైతు భరోసా ఒక్కటే కానీ తలెత్తుతున్న ప్రశ్నలు కోకొల్లలు. రైతు భరోసా అంటే ఎవరు? ప్రభుత్వం ఎలాంటి నిర్వచనం ఇస్తుంది? ఎలాంటి అర్హతా పత్రాలు నిరూపించుకోవాలి? రేవంత్ సర్కార్ రైతు భరోసా వర్తించడానికి ఎలాంటి మార్గదర్శకాలు పెడుతుంది? చట్టం ఏమైనా చేస్తుందా? ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా భూ యజమాని రైతుకు అగ్రిమెంట్ ఇస్తారా? ఒకవేళ అలా ఒప్పంద పత్రం ఇస్తే ల్యాండ్ ఓనర్ కు చట్టపరమైన చిక్కులు తలెత్తుతావా? ఆ అగ్రిమెంట్ ను పట్టుకొని కౌలు రైతు భూమి తనదే అంటూ కోర్టుకెక్కితే పరిస్థితి ఏంటి? లేదా ఎలాగూ రైతు భరోసా వస్తుంది కదా అని భూ యజమాని లీజ్ ధరలు పెంచితే ఎలా? అలా లబ్ధి పొందిన మొత్తాన్ని భూ యజమాని కాజేస్తే అంతిమంగా కౌలు రైతులకు జరిగేది ఏమిటి? ఇలా ఒకటా రెండా అనేక ప్రశ్నలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. అందరికీ రైతు భరోసా ఉత్తదేనా? గరిష్ట పరిమితి 1 ఎకరాలు? ప్రభుత్వం 5 ఎకరాలకే పథకం వర్తించేలా ముందు నిర్ణయం తీసుకుని నాటకీయంగా అభిప్రాయ సేకరణ మొదలు పెట్టిందా? రైతు వేదికలపై వెలువడుతున్న కొందరి స్పందనల్ని రైతులందరికీ ఆపాదించి సార్వత్రికం చేస్తారా? అసలు రుణమాఫీ కోసం లేని కండిషన్లు రైతు భరోసాకి ఎందుకు? కేవలం కాలయాపన కోసమే మంత్రివర్గ ఉపసంగం చేశారా? రైతుల్లో తలెత్తుతున్న ప్రశ్నలివే. ఇన్నేళ్లు క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ అయిన రైతు బంధు రొక్కం పేరు మారిన తర్వాత కూడా అంతే టాంచనాగా పడుతుందా? రైతు భరోసా పథకం అమలు విషయంలో కాంగ్రెస్ పాలకులు చిత్తశుద్ధితో ఉన్నారా? వాళ్ళ నిజాయితీ నికాసైందేనా అని రైతులు తలలు పట్టుకుంటున్నారు. పంట రుణమాఫీల సంగతి ఏంటి అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పథకం అమలు కోసం డబ్బులున్నాయా? ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను తేనుంది? భారం తగ్గడానికి రాష్ట్రం కూడా కేంద్రం బాట పట్టనుందా? కిసాన్ సమ్మాన్ నిధికి పెట్టిన నిబంధనలనే ఇక్కడ కూడా పెడతారా? అలా అయితే రైతులందరికీ తగిన న్యాయం జరుగుతుందా అని అడుగుతున్నారు. ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 31,000 కోట్లు అవసరం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి అంత సొమ్ము ఎక్కడి నుంచి తెస్తారు? భూములు కుదబెడతారా? బాండ్లు అమ్ముతారా? ప్రైవేట్ బ్యాంకర్ల నుంచి అధిక వడ్డీకి రుణం తెస్తారా? 15 లోగా రైతు రుణమాఫీ సాధ్యమేనా అని అడుగుతున్నారు. రైతు రుణమాఫీ ఒకటి చేసి రైతు భరోసా, పంట బోనస్ లాంటి మిగిలిన రైతు సంక్షేమ పథకాలన్నీ ఎగ్గొడతారని సందేహిస్తున్నారు. ఇటు సన్న బియ్యానికి మార్కెట్ లో రేటు ఉండగా బోనస్ అవసరం ఏముంటుంది? సబ్సిడీ ప్రకటించి ప్రభుత్వం రైతుల్లో చీలిక తెచ్చి ప్రయత్నం చేస్తుందా? అసలు రాష్ట్రంలో సన్న వడ్లు పండించే రైతులు ఎంతమంది? 190 మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తే బోనస్ పొందే వాళ్ళు ఎందరు? పండించిన సన్నాలను ఐకేపీ సెంటర్లకు తెచ్చేది ఎందరు? దొడ్డు వడ్లకు సబ్సిడీ ఇవ్వక సన్న వడ్లు కొనుగోలు కేంద్రాలకు రాక ఇక సబ్సిడీ ఎవరి కోసం అని రైతులు నిలదీస్తున్నారు. ఇలా చాలా ప్రశ్నలు రైతుల మెదళ్లను తొలుస్తున్నాయి.